करीमनगर नूतनंगा निर्मिंचबोये मॉडर्न धोबी गट्लनु रजकुलु सद्विनियोगं चेसुकोवालनि मेयर सुनील राव अन्नारु। నగరంలోని గోదంగడ్డ ప్రాంతంలో 2 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న దోబిగట్ నిర్మాణ పనులను మేయర్ పరిశీలించారు। ఈ సందర్భంగా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్లతో చర్చించారు। వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు। అనంతరం దోబిగట్ కార్మికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు। ఆధునిక దోబిగట్ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని మేయర్ సునీల్ రావు అన్నారు। కులవృత్తి కొనసాగే విధంగా రజకుల సౌకర్యార్థం దోబిగట్ నిర్మిస్తున్నామని చెప్పారు। ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో దోబిగట్ ఏర్పాటు చేయడంపై రజకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు। ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు తో పాటు కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్ బర్కతలి, అంజం అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నగరంలో మరి స్మార్ట్ సిటీ మరి కింద మరి ఆధునిక దోబిగాట్ నిర్మించాలని చెప్పి అనుకొని మోడర్న్ దోబిగాట్ కింద మరి ఇక్కడ 34 డివిజన్ లో మరి దోబిగాట్ నిర్మాణ పనులు జరుగుతా ఉన్నాయి। వాటిని పరిశీలించడం జరిగింది। అది నిజంగా చాలా గొప్పగా వేగవంతంగా జరుగుతా ఉన్నాయి। ఆ పనులు కూడా త్వరలోనే దాదాపు 2 మాసాల్లో కంప్లీట్ చేసి మరి కరీంనగర్ నగరంలో ఒక మోడర్న్ దోబిగాట్ మరి ఎందుకంటే కులవృత్తి మీద ఆధారపడి ఉన్నటువంటి రజకులు ఎవరైతే ఉన్నారో వారి కులవృత్తిని ఇబ్బంది లేకుండా మరి వర్షాకాలం గాని ఎండాకాలం గాని అనే సమస్య లేకుండా ఎప్పుడైనా కూడా వారి కులవృత్తి కొనసాగే విధంగా మరి దోబిగాట్ నిర్మిస్తా ఉన్నాం। దాదాపు 2 కోట్ల రూపాయల వ్యయంతోటి రాబోయే 5-6 రోజుల లోపల స్లాబ్ నిర్మాణం పూర్తవుతుంది। మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని రాబోయే 2-3 మాసాల లోపల ఈ దోబిగాట్ను పూర్తి స్థాయిలో మరి ప్రజలకు రజకుల సోదరులకు అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం। వాళ్ళు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు। ఎందుకంటే ఒక ప్రభుత్వం మా పట్ల ఇంత చూపించి ప్రేమ చూపించి ఈ విధంగా దోబిగాట్ నిర్మాణం చేయడం అనేది చాలా గొప్ప విషయంగా వారు మరి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియడం జరుగుతున్నది। అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా 142 అర్బన్ లోకల్ బాడీస్లో 142 మోడర్న్ దోబిగాట్లు అదనంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది।